చంద్రతి మండల కేంద్రంలో సోమవారం జడ్పీటీసీ నాగం కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులతో కలిసి నిరాడంబరంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి కోరిక మేరకు పేద మరియు రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు. రానున్న 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయనకు భగవంతుడు శక్తి సామర్థ్యాలను అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పులి రేణుక సత్యం, మ్యాకల గణేష్, వేల్పుల వనజా దేవస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, బొజ్జ మల్లేశం, ధర్మపురి శ్రీనివాస్, ముద్దల రాము, పెంట శ్రీకాంత్, గోలి నవీన్, లింగంపేట అజయ్, చిన్న రామరెడ్డి, దారం చంద్రం తదితరులు పాల్గొన్నారు. శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని చంద్రుర్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన చంద్రుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రేవంత్ రెడ్డి గారిని ఇంకా మున్ముందు రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు, గౌరవనీయులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రుర్తి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి కేక్ కడియడం లాంటి అట్టహాసం చేయకుండా మరి పేదలకు కానీ రోగులకు కానీ ఏదైనా సహాయం చేయండి అని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, వారు చూసిన మేరకు ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి స్వామివారు రేవంత్ రెడ్డి గారికి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేటువంటి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా మరి ఆ రాజరాజేశ్వర స్వామి కల్పించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటు మరి జడిపిడిసీ సోదరుడు నాగం కుమార్ గారు, మరి పలు గ్రామాలకు సంబంధించిన ఎంపీడీసీలు పులి రేణుక సత్యం గారు, అదేవిధంగా మేకల గణేష్ గారు, దేవస్వామి గారు, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చంద్రుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం అందరం కలిసి చాలా నిరాడంబరంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాలని చెప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పంపిణీ చేయడం, పండ్ల పంపిణీ చేయడం, వారిచ్చిన పిలుపు మేరకు ఇంతకుముందు పెద్దలు ప్రభాకరణ చెప్పిన విధంగా చాలా చాలా నిరాడంబరంగా సామాన్యులకు ఎంతో కొంత సేవ చేయాలి, ఏదో ఏదో ఉపయోగపడాలని చెప్పేసి కేకులు అట్లాంటివి కట్ చేయకుండా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ, తప్పకుండా వారు 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ సైనికులందరినీ అటు సీనియర్ నాయకత్వం కావచ్చు, యువ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎక్కడా ఇబ్బంది కలగకుండా నాయకత్వానికి ఒక తాటిపైకి ఒక వేదికపైకి కలిసికట్టుగా తీసుకొచ్చి 2023 అధికారంలోకి తేవడం కోసం శక్తి వంచన లేకుండా కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వారికి మా అందరి పక్షాన మా మండల కేంద్రం అందరి సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.